నేను ఎందుకు కోరుతున్నా అంటే కన్నుల ముందు జరిగిన చరిత్రను కూడా వక్రీకరిస్తారు నాయకులు అబద్ధాలు చెప్తారు కన్నుల ముందు జరిగిన చరిత్ర మొన్న నేను కోదాడకు వచ్చినప్పుడు నేను చెప్పిన నాగార్జున సాగర్ పేరు నాగార్జున సాగరే కాదు అది కట్టవాల్సిన జాగాల కట్టలేదు మొదలు ప్రతిపాదించింది ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్ మీదికి 20 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం అనే ఊరు దగ్గర కట్టాలి దాని తక్కుటమారం చేసి దాని కిందికి తెచ్చి మార్స్తే ఆనాడు నోరు మూసుకొని కూసున్నది ఎవడరా అంటే ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర ఎంతో మీకు నేను 1956 లో తెలంగాణను ఆంధ్రలో కలపాలని ప్రతిపాదన వస్తే ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకించారు విద్యార్థులు వ్యతిరేకించారు ఉద్యోగులు వ్యతిరేకించారు ఆనాడు పోలీస్ ఫైరింగ్ జరిగింది సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్ లో తెలంగాణను ఆంధ్రలో కలపొద్దని ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం జరిగితే ఒకటే రోజు ఫైరింగ్ లో ఏడుగురు విద్యార్థులు చచ్చిపోయారు కానీ నోరు మూసుకున్నది ఎవరు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపిన పాపాత్ములే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత ఎన్నో ఘోరాలు జరిగినాయి చాలా ఘోరాలు జరిగినాయి మాట్లాడడానికి మస్తుగా మాట్లాడతారు కానీ ఎటువంటి ఘోరాలు జరిగినాయో నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను నాగార్జున సాగర్ కటవాల్సిన కడ కడితే చాలా దూరం మూసిన దాటే దాకా కూడా నల్గొండ జిల్లాకు నీళ్ళు వచ్చేది కానీ రాకుండా ఘోరం చేసినారు మనకు రావాల్సిన నీళ్ళు వేరే దిక్కు పోయినాయి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా జరిగిన చరిత్రను నిన్నగాక మొన్న జరిగిన చరిత్రను కూడా అబద్ధాలు చెప్పి చెప్పే పరిస్థితులు ఉంటాయి ఎట్లా ఉంటుంది నిజం మాట్లాడితే కొంతమందికి అర్థం కాదు మనసున పట్టది